సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్ శాంతప్ప, డిఎన్బి న్యూస్ చైర్మన్ దగ్గుపాటి మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాదిరి మహావీర్ల సంఘానికి తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా డిఎన్బి న్యూస్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీలకు మరియు వారి హక్కులకు పోరాటం చేస్తున్న వారికి డిఎన్బి న్యూస్ ఛానల్ తరఫున సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే ఎస్సీ కమిషన్ ఢిల్లీలో ఎస్సీలకు ఏ సహాయం కావాలన్నా తమ వంతు సహాయం ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహావీరుల వ్యవస్థాపక అధ్యక్షులు కారుమంచి చిరంజీవి, రాష్ట్ర నాయకులు నందిపాటి రవికుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు మునుస్వామి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. నేను నా వద్ద మీ దగ్గరను స్థాపించి దీనికి దళిత న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్థాపించి ఈరోజు నాలుగు రాష్ట్రాలు పంపిణీ చేస్తా ఆంధ్ర కర్ణాటక స్థాపించినటువంటి మాతృ మహాజన సంఘాన్ని స్థాపించినటువంటి మన కార్మిక చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఎందుకంటే నేను ఎవరో అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్న పోస్ట్ నార్మల్ మీడియాకి చాలా విధంగా బట్ కాబట్టి అంత పెద్ద మీడియా జరుగుతుంది ఇక్కడ కనీసం మీడియా రాకపోవడం చాలా బాధ అంటే చాలా బాధ. ఎందుకంటే బాధిత ప్రభావిత సంఘం స్థాపించి ఫస్ట్ ఇయర్ ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి మీ యొక్క మీ మీ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఎలా తెలుస్తుందో మీడియా కూడా అదే తెలుసు. నేను నా మీ దండరాన్ని స్థాపించి దీనికి దళిత న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్థాపించి ఈరోజు నాలుగు రాష్ట్రాల్లో మన విజయంగా ఆంధ్ర తమిళనాడు కర్ణాటక కేరళ ఇదన్నింటిలో మనం స్థాపించడం కాబట్టి మాదిగ మహావీర సంఘాన్ని స్థాపించండి మన కార్మిక చిరంజీవి గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు. ఎందుకంటే ఈయన తెలంగాణలో మారుమూల గ్రామం నుంచి ఇక్కడ వెళ్తాడు కాకుండా జాతి నా జాతి ఏ తగిన చిన్న విషయం పెద్ద విషయం ఎక్కడన్నా అర్ధరాత్రి పరిణామాన్ని రావడం అలాంటి మామూలు పడతాం మన చిరంజీవి చేసరికి నేను ఎన్ని పనులు ఈరోజు ఇక్కడ రావడం కాకుండా ఉద్దేశాన్ని మీలో అందరికీ అందరి తరఫున చిరంజీవి మీద ఉండాలని ఆశిస్తూ అతనికి మీ సపోర్టు అలాగే మా సపోర్ట్ ఎలా తెలియజేస్తూ ఈ అవకాశం కలిగిన అందరికీ మరియు చిరంజీవి మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.